స్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం ఈ వీడియోలో మనము నానో టెక్నాలజీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ అపారమైనటువంటి అవకాశాలున్న పరిస్థితులలో భారతదేశంలో సైతం ఈ సాంకేతికత ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలని తద్వారా ఈ రంగంలో విశేషమైనటువంటి కృషి జరగాల్సిన ఆవశ్యకత దృష్ట్యా దీనికి కూడా ఒక మిషన్ స్థాయి ప్రాతినిధ్యము ప్రాధాన్యత కల్పించి స్వల్పకాలంలో నానో టెక్నాలజీ యొక్క ప్రయోజనాలను దేశ ప్రజలకు అందించేటటువంటి ఉద్దేశంతో భారతదేశం ప్రతిష్టాత్మకంగా నానో టెక్నాలజీ మిషన్ని ప్రారంభించడం జరిగింది సో ఈ క్రమంలో భారతదేశంలో రూపొందించబడి అమలు నానో టెక్నాలజీ మిషన్ గురించి రాయండి అని ఒక క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది అదేవిధంగా నానో టెక్నాలజీని మరింత విస్తృతపరిచి అంటే మొదటి దశ నానో టెక్నాలజీ మిషన్ని మరింత విస్తృతపరిచి రెండవ దశ నానో టెక్నాలజీ మిషన్ని కూడా ప్రారంభించిన తరుణంలో మరి మొదటిది టెక్నాలజీ మిషన్గా తీసుకున్నాం కదా మరి అది సక్సెస్ అయ్యిందా లేదా దానికి సంబంధించినటువంటి కారణాల దృష్ట్యా రెండవ టెక్నాలజీ మిషన్ యొక్క ఆవశ్యకతకు సంబంధించి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకునే అవకాశం ఉంది దీన్నే మరో రకంగా చూస్తే భారతదేశంలో నానో టెక్నాలజీ రంగం పట్ల జరుగుతున్న కృషిని వివరించండి అనే ఓరియంటేషన్లో కూడా ఇవే అంశాలను వరుస క్రమంలో రాసుకుంటూ పోతే మనకు రెండు రకాలైనటువంటి క్వశ్చన్స్ స్ట్రాటజీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది భారతదేశంలో నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి కృషిని వివరించండి అనే ఉద్దేశంలో కనుక క్వశ్చన్ వస్తే నానో మిషన్ గురించి ప్రస్తావించాల్సి వస్తుంది అదేవిధంగా భారతదేశంలో నానో టెక్నాలజీ రంగంలో ఏ విధమైనటువంటి ప్రోడక్ట్స్ వచ్చాయనేటటువంటి అంశాలను మనం వివరిస్తే సరిపోతుంది దీంతోపాటుగా కొన్ని ప్రధానమైనటువంటి కేంద్రాలను కావచ్చు సెంటర్స్ అంటే నానో టెక్నాలజీ రంగంలో కృషి చేస్తున్నటువంటి సంస్థల గురించి కూడా కొంత ప్రస్తావిస్తే రెండు రకాలైనటువంటి క్వశ్చన్స్ని ఒకటే ప్యాటర్న్లో ఆన్సర్ చేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు సో ఈ క్రమంలో నానో టెక్నాలజీ మిషన్ వన్ మరియు నానో టెక్నాలజీ మిషన్ టూలకు సంబంధించినటువంటి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ క్వశ్చన్ యొక్క స్ట్రాటజీని గమనిస్తే మొదటి దశ జాతీయ సూక్ష్మ సాంకేతిక మిషన్ గురించి వ్రాయము నేషనల్ నానో టెక్నాలజీ మిషన్ ఫేజ్ వన్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా దీన్ని చూస్తాం దీనికి సంబంధించి దీనికి సంబంధించి లక్ష్యాలు కావచ్చు సాధించినటువంటి ప్రగతి కావచ్చు అందుకు దోహదపడినటువంటి అంశాలను వీటి గురించి ఈ ఎస్సేలో మనం ప్రముఖంగా ప్రస్తావించాల్సి వస్తుంది ఇక్కడ చూస్తే భారతదేశంలో సూక్ష్మ సాంకేతికత అభివృద్ధికి అరవై కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు వేల ఒకటిలోనే నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిషియేటివ్ అనేది ప్రారంభించడం జరిగింది కేవలం అరవై కోట్ల రూపాయల పెట్టుబడితో మరి దీనికి సంబంధించినటువంటి ఉపకరణాలకే నిధులనేవి ఎక్కువగా అవసరపడుతూ ఉంటాయి అదేవిధంగా శిక్షణ కలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి మానవ వనరుల యొక్క అవసరం కూడా ఎక్కువగా ఉన్నటువంటి దృష్ట్యా ఇక్కడ ఎన్ఎస్టీఐ అందించినటువంటి ప్రోత్సాహంతో కావచ్చు ఫలితాలతో కావచ్చు ప్రోత్సాహాలు మరియు ఫలితాలతో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని సూక్ష్మ సాంకేతిక రంగంలో గ్లోబల్ లీడర్గా అవతరింపచేసేటటువంటి సదుద్దేశంతో రెండు వేల ఏడులో నానో టెక్నాలజీ మిషన్ అన్నా లేదు పర్వాలేదు నానో మిషన్ అన్నా పర్వాలేదు నానో టెక్నాలజీ మిషన్ అనేది ఇక్కడ ప్రారంభించడం జరిగింది సో సూక్ష్మ సాంకేతికతకు గల ప్రాధాన్యత దృష్ట్యా ఈ మిషన్కు రెండు వందల యాభై మిలియన్ల అమెరికన్ డాలర్లు అంటే సుమారుగా చూస్తే వెయ్యి కోట్ల రూపాయలను ఇక్కడ కేటాయించడం అనేది జరిగింది సో ఇలా బడ్జెట్ పెంచినటువంటి ఈ కారణంతో మనకు నానో టెక్నాలజీ రంగం మీద భారత్ తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాంగా మనకి ఇక్కడ నానో టెక్నాలజీ మిషన్ అనేది కనపడుతూ ఉంది ప్రధానంగా చూస్తే పరమాణువుల యొక్క అదేవిధంగా మూలకాల యొక్క సహజ ధర్మాలన్నీ కూడా పరమ సూక్ష్మ స్థాయిల వద్ద అమూలం మారిపోతున్నటువంటి క్రమంలో మరింత విస్తృత పరిశోధనలు చేయాల్సినటువంటి ఆవశ్యకతను ఇక్కడ కేటాయించినటువంటి నిధుల ద్వారా కూడా మనం గుర్తించే అవకాశం ఉంది సో ఇలా ఏర్పాటు చేసినటువంటి ఈ నానో టెక్నాలజీ మిషన్ యొక్క లక్ష్యాలను గమనించే ప్రయత్నం చేద్దాం దీంట్లో భారత్లో సూక్ష్మ సాంకేతికతలకు సంబంధించినటువంటి మౌలిక పరిశోధనలను ప్రారంభించడం గతంలోనే ఒకనొక క్వశ్చన్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాము పరిశోధనలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఇవి మౌలిక పరిశోధనలు లేదా ప్రాథమిక పరిశోధనలు అనేటటువంటి అంశంగా చూస్తాం బేసిక్ రీసెర్చ్ మరొకటి అత్యాధునికమైనటువంటిది లేదా అడ్వాన్స్డ్ రీసెర్చ్గా చెప్తూ ఉంటాం అంటే ఒక అంశానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలలో చేసేటటువంటి రీసెర్చ్ని మనం అక్కడ మౌలిక పరిశోధనలకు సంబంధించినటువంటి అంశాలుగా చూస్తే వాటికి సంబంధించి పూర్తి స్థాయి మోడర్న్ ట్రెండ్స్ ఆధారంగా చేసేటటువంటి పరిశోధనలు మనకు అత్యాధునిక పరిశోధనలుగా పరిగణించబడతాయి దీని ద్వారా సమూలం అప్గ్రేడ్ చేయబడినటువంటి సాంకేతికతలు కావచ్చు సో వీలైనంత అడ్వాన్స్డ్ అనేటటువంటి టెక్నాలజీ మనకి ఇక్కడ ఆవిష్కృతం కావడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా చూస్తే దేశవ్యాప్తంగా ఈ రంగానికి అవసరమైనటువంటి మానవ వనరులను అభివృద్ధిపరచుట ముఖ్యంగా చూస్తే ఇది అప్ ట్రెండింగ్ టెక్నాలజీగా మనం చెప్పుకున్నాం మరి అలాంటి సందర్భంలో అన్ని సంస్థలు కూడా నానో టెక్నాలజీ అంశాల పట్ల పరిశోధనలు జరుపుతాయని కానీ అధ్యయనాలు చేస్తాయని కానీ మనం ఖచ్చితంగా చెప్పలేం మరి అలాంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్కి ఉపాధి అవకాశాలు అనేవి ఈ రంగంలో తగ్గిపోయేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి దృష్ట్యా మరి అక్కడ ఉన్నటువంటి మానవ వనరులకు శిక్షణను అందించడమే కాదు వారికి అవసరమైనటువంటి ఉపాధిని కూడా అది కూడా గౌరవమైనటువంటి వేతనంతో కూడిన ఉపాధిని కల్పించాల్సి వస్తుంది మరి ఆకర్షించేటటువంటి దృష్టిలో మానవ వనరులను అభివృద్ధి పరిచేటటువంటి దృష్టిలో వారికి కల్పించాల్సినటువంటి ఉపాధి మార్గాలను సైతం బేరేజ్ వేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా చూస్తే గతంలో చాలాసార్లు దీన్ని ప్రస్తావించుకున్నాం ఈ పాయింట్ని దేశంలోని పలు విద్యా సంస్థలు కావచ్చు విశ్వవిద్యాలయాలు కావచ్చు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థలను పరస్పరం అనుసంధానించడం అనేటటువంటి అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే మనము పారిశ్రామిక ధోరణులలో మనము ఉత్పత్తులను సాధించినప్పుడు మాత్రమే వాటికి ఒక మార్కెట్ సదుపాయం అనేది కానీ మార్కెట్లో ఆదరణ కానీ పెంపొందుతుంది తద్వారా దేశం అనేది ఆర్థికంగా అభివృద్ధి పథంలో పయనించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఓరియంటేషన్లో మార్కెట్కి అవసరమైనటువంటి వస్తువులను పరిశ్రమలు ఉత్పత్తి చేయాల్సి వస్తుంది మరి ఆ పరిశ్రమలు ఉత్పత్తి చేయాల్సినటువంటి వస్తువులకు సంబంధించి మెలకువలు కావచ్చు పద్ధతులు కావచ్చు అవసరమైనటువంటి టెక్నాలజీ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా విశ్వవిద్యాలయాలే సంబంధిత మానవ వనరులకు వారు విద్యను అభ్యసించేటటువంటి సమయంలోనే అందించాల్సి వస్తుంది అదేవిధంగా దానికి అవసరమైనటువంటి బేసిక్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా మనకు విద్యా సంస్థల నుంచి అందుతున్నటువంటి దృష్ట్యా ఇక్కడ ఏ ఒక్క ఆర్గనైజేషను మరొక ఆర్గనైజేషన్తో సంబంధం లేకుండా మనుగడ సాగించే అవకాశం లేదు పరిశోధనలు కొనసాగించే అవకాశం లేదు కాబట్టి ప్రతిది కూడా ఏదో ఒక దశలో ఇంకొక దాని మీద డిపెండ్ కావాల్సిందే సో ఆ ఓరియంటేషన్లో చూస్తే నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి కీలక రంగాలలో విద్యా సంస్థలు మొదలుకొని విశ్వవిద్యాలయాలు కావచ్చు పరిశోధనా సంస్థలు కావచ్చు ఇవన్నీ కూడా పరస్పరం ఒకదానితో లింక్అప్ అవుతూ కోఆర్డినేట్ చేసుకుంటూ పరిశోధనలు చేయగలిగితేనే ఇక్కడ సంబంధిత రంగం అనేది ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఏ ఒక్క అంచెను కూడా మనం ఇక్కడ మిస్ చేస్తే ఆ అంశంలో ఉన్నటువంటి అవకాశాలను మనం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది అదేవిధంగా చూస్తే సూక్ష్మ సాంకేతికతకు అవసరమైనటువంటి మౌలిక వనరులను అభివృద్ధిపరచడం ఈ రంగంలో విశేష కృషి జరుగుతున్నటువంటి పరిస్థితులలో అంతర్జాతీయ సహకారానికి సైతం కృషి చేయడం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఇక్కడ డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది గతంలోనే చెప్పుకున్నాం దీనికి సంబంధించి చూస్తే సాధారణమైనటువంటి టెలిస్కోపులు కాదు స్కానల్ టన్నలింగ్ మైక్రోస్కోప్ వంటివి అటామిక్ టన్నలింగ్ మైక్రోస్కోప్ అనేటటువంటి మనకి ఇక్కడ కీలకమైనటువంటి అంశాలుగా ఉన్నటువంటి పరిస్థితులలో మరి దీనికి సంబంధించినటువంటి మౌలిక వనరులు అనేవి చాలా కీలకము వాటిని గనక కల్పించినట్లయితే ఆ రంగం అనేది పురోభివృద్ధి చెందడానికి అవకాశమే లేదు కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలను కీలకంగా భావించి వాటిని నానో టెక్నాలజీ మిషన్ యొక్క లక్ష్యాలలో భాగంగా పొందుపరచడం జరిగింది సో ఇక్కడ ఈ లక్ష్యాలను సాధించేటటువంటి క్రమంలో ప్రధానమైనటువంటి ఏజెన్సీగా మనకిక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కనిపిస్తుంది అంటే రూపొందించినటువంటి ప్రతి కార్యక్రమం కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో రూపొందించి తదనుగుణమైనటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించబడతాయి అదేవిధంగా చూస్తే దేశీయంగా సూక్ష్మ సాంకేతికత అభివృద్ధి కార్యక్రమాలు శాస్త్రవేత్తలు ఇతర మానవ వనరులకు అవసరమైనటువంటి నిధులు సమకూర్చునున్నటువంటి సంస్థలకు సంబంధించి చూస్తే అంటే ఇక్కడ మానవ వనరులకు శిక్షణ అవసరమే అదేవిధంగా వారి కౌ అవసరమైనటువంటి వేతనాలు సైతం చాలా కీలకమే గౌరవమైనటువంటి వేతనాలు కనుక లేకపోతే వారు విదేశాలకు వలసపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఆస్పెక్టులోనూ ఫండింగ్ లేకపోయినట్లయితే కార్యక్రమాలు కుంటుపడేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి దీనికి సంబంధించి చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది దీనికి సంబంధించినటువంటి నిధులను సమకూర్చడానికి ముందుకు రావడం జరిగింది ఎందుకు అంటే శక్తి రంగంలో కావచ్చు అదేవిధంగా ఐసిటి రంగంలో కావచ్చు నానో టెక్నాలజీ యొక్క అనువర్తనాలు అనేవి గణనీయంగా ఉన్నటువంటి దృష్ట్యా ఈ సాంకేతికత యొక్క ప్రయోజనాలను అందిపుచ్చుకునేటటువంటి సదుద్దేశంతో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవసరమైనటువంటి అవసరమైన నిధులు అందించడానికి గాను ముందుకు రావడం జరిగింది అదేవిధంగా చూస్తే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకు సంబంధించి ఇక్కడ ఇంత క్రితమే చెప్పుకున్నాం కార్బన్ నానోట్యూబ్స్కి సంబంధించినటువంటి అంశాలను గనక మిసైల్ టెక్నాలజీతో కనుక జోడించగలిగితే మరింత దృఢమైనటువంటి అదేవిధంగా తేలికైనటువంటి మిస్సైల్స్ని రూపొందించడానికి అవకాశం ఉంటుంది మరి మిస్సైల్స్ యొక్క బరువు గనక తగ్గింది అనుకోండి దాంట్లో వాడేటటువంటి ఫ్యూయల్ తగ్గించినా కూడా అది స్వల్ప దూర సారీ సుదీర్ఘమైనటువంటి దూరాలకు వెళ్ళేందుకు అవకాశం ఉంది అంటే తక్కువ ఇంధనంతో దాని యొక్క పరిధిని విస్తృతంగా పెంచేందుకు మనకి ఇక్కడ అవకాశం దొరుకుతుంది నానో టెక్నాలజీకి సంబంధించి కార్బన్ నానో ట్యూబ్స్ని వాడడం ద్వారా అదేవిధంగా చూస్తే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ కావచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కావచ్చు ఈ సంస్థలన్నీ కూడా ఇక్కడ నానో టెక్నాలజీ మిషన్కు అవసరమైనటువంటి ఫండింగ్ని సమకూర్చడానికి ముందుకు రావడం అనేది జరిగింది మరి పై కార్యక్రమాలన్నింటి వల్ల సాధించినటువంటి ఘనతల గురించి ఒకసారి పరిశీలించేటటువంటి ప్రయత్నం చేద్దాం నానో మిషన్ వల్ల భారతదేశంలో రెండు వేల ఏడు రెండు వేల పన్నెండు మధ్య నానో సైన్స్కి సంబంధించి సుమారు ఇరవై మూడు వేల పరిశోధనా పత్రాలు రూపొందించడం జరిగింది అంటే సంబంధిత అంశాల పట్ల ఎంత కీలకమైనటువంటి కృషి జరిగిందో ఇక్కడ మనకు తేటతెల్లం అవుతుంది అదేవిధంగా చూస్తే రెండు వేల పదమూడు నాటికి ప్రపంచ దేశాలలో సూక్ష్మ సాంకేతికత అభివృద్ధిలో చైనా అమెరికాల తర్వాత భారతదేశం మూడవ స్థానంలో నిలబడడం అనేది జరిగింది ఇది నానో టెక్నాలజీ మిషన్ రూపొందించుకున్నటువంటి టాప్ లీడర్షిప్ కంట్రీస్ లిస్టులో భారతదేశం ఉండాలనేటటువంటి లక్ష్యం ఫుల్ఫిల్ అయినట్లుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది ప్రపంచంలో ప్రస్తుతం అంటే రెండు వేల పదమూడు నాటికి గమనిస్తే ఇక్కడ నానో టెక్నాలజీ రంగంలో వరల్డ్లో టాప్ త్రీ కంట్రీగా భారత్ వెలుగొందుతున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం అదేవిధంగా ఐఐటి మద్రాసు వారు నీటి నుండి ఆర్సెనిక్ వ్యర్థాలను తొలగించేటటువంటి సాంకేతికతను అభివృద్ధిపరచడం జరిగింది దీనిని కమ్యూనిటీ బేస్డ్ మెంబ్రెయిన్ సిస్టమ్ అంటాం దీన్ని సామాజిక ఆధారిత స్థరిత విధానము అంటాం కమ్యూనిటీ అంటే సామాజిక బేస్డ్ అంటే ఆధారిత మెంబ్రేన్ అంటే పొరలు అంటే దాని స్థరిత లేదా పొరల విధానము అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పవచ్చు దీని ద్వారా నీటిలో అత్యంత విషపూరితమైనటువంటి ఆర్సెనిక్ వ్యర్థాలను తొలగించగల వీలుంది అదేవిధంగా నల్గొండ ప్రకాశం వంటి జిల్లాలలో అత్యధికంగా ఉన్నటువంటి ఫ్లోరైడ్ సంబంధ పదార్థాలను సైతము ఈ కమ్యూనిటీ బేస్డ్ మెమరీన్ సిస్టమ్ ద్వారా సమర్థవంతంగా తొలగించవచ్చు తద్వారా ఫ్లోరోసిస్ వంటి వ్యాధుల బారి నుండి భారత సమాజాన్ని కాపాడేటందుకు కూడా మనకి ఇక్కడ వీలు కలుగుతుంది సో దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణగా ఐఐటి మద్రాసు వారు రూపొందించినటువంటి ఈ నీటిని శుద్ధి చేసేటటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అదేవిధంగా చూస్తే ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తల బృందం వస్త్ర పరిశ్రమలో నీటి ఆధారంగా స్వయంగా శుభ్రపరచుకునేటటువంటి సాంకేతికతను పరచడం అనేది జరిగింది ఇది మరొక రకంగా చూస్తే ఉతకాల్సినటువంటి అవసరం లేని వస్త్రాలను రూపొందించుకునే క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఈ వస్త్రాలు అనేవి టెక్నాలజీ ఆధారంగా రూపొందించినటువంటి క్రమంలో స్వల్పమైనటువంటి నీటితోనే స్వయంగా తమను తాము శుభ్రపరచుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ బృందము నీటి నుండి వేరుపరచగల అంటే నీటి నుండి ఫ్లోరైడ్ను వేరుపరచగల కమ్యూనిటీ బేస్డ్ మెమరేన్ సిస్టమ్ను అభివృద్ధి పరచడం అనేది జరిగింది అదేవిధంగా చూస్తే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ టీఐఎఫ్ఆర్ అని స్వ అబ్రివేషన్లో రాస్తాము బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ సంస్థలు సంయుక్తంగా క్వాంటమ్ డాట్స్ మీద పరిశోధన చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది వైద్య రంగంలో డయాగ్నసిస్ సంబంధించినటువంటి అంశాలలో ప్రధానమైనటువంటి దానిగా కనిపిస్తుంది క్వాంటమ్ డాట్కు సంబంధించి సో దీని మీద టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అండ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లు సంయుక్తంగా కృషి చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా ఇది క్వాంటమ్ కంప్యూటింగ్లో సైతం ప్రపంచంలో ప్రస్తుతము అత్యంత సేఫెస్ట్ విభాగంగా మనకు కనిపిస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ దీనికి సంబంధించి చూస్తే హ్యాకింగ్ వంటి పనులు సైతం ఇక్కడ దాదాపుగా అసాధ్యమయ్యేటటువంటి పరిస్థితులలో దీంట్లో కీలకమైనటువంటిది క్వాంటమ్ డాట్కు సంబంధించి కాబట్టి దాని మీద ఇవి విశేషమైనటువంటి కృషి చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అదేవిధంగా చూస్తే సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అహ్మదాబాద్లో ఉంది ఈ సంస్థలో నానో డ్రగ్స్ మీద ప్రస్తుతం పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి ఈ నానో డ్రగ్స్ అనేవి సహజ సిద్ధమైనటువంటి మానవ దేహంలోని రవాణా వ్యవస్థగా మనకు రక్త ప్రసరణ వ్యవస్థ అనేది కనిపిస్తుంది ఈ రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా ఇవి నేరుగా ఇన్ఫెక్టెడ్ అయినటువంటి కణాలను చేరి వాటిని రిపేర్ చేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం నానో డ్రగ్స్కి సంబంధించి అదేవిధంగా చూస్తే పూణేలోని నానో కెమికల్ ల్యాబొరేటరీలో కార్బన్ సూక్ష్మ నాలికలపై పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి ఈ కార్బన్ నానోట్యూబ్స్ ఎంత త్వరగా మనకు మానవ వినియోగంలోకి వస్తే మానవ జీవితంలో అంత గణనీయమైనటువంటి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంది ప్రాధాన్యత దృష్ట్యా ఇంత క్రితమే చెప్పుకున్నాం ఇది ఉక్కు కంటే తేలికైనది దాంతోపాటుగా ఉక్కు కంటే దృఢమైనటువంటిదిగా కూడా కనిపిస్తుంది కాబట్టి ఆటోమొబైల్ రంగంలో తేలికైనటువంటి వాహనాలను రూపొందించుకునే వీలుంది అదేవిధంగా దృఢమైనటువంటి వాహనాలను రూపొందించుకునేటటువంటి వీలుంది మరో రకంగా చూస్తే ఆ వాహనాల యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది గణనీయంగా పెరిగేందుకు అవకాశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి వీలైనంత త్వరలో వీటి యొక్క ఆవిష్కరణలు అనేవి రావడానికి అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా మానవాళి అధిక ప్రయోజనాలను పొందే వీలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అదేవిధంగా చూస్తే జవహర్లాల్ నెహ్రూ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ బెంగళూరు ఇది ఏం చేస్తుంది అంటే డయోడ్ మాదిరిగా పనిచేసేటటువంటి వై జంక్షన్ సూక్ష్మ నాలికలను ఇక్కడ ఇది నానో ట్యూబ్స్ని వై జంక్షన్ నానో ట్యూబ్స్ని రూపొందించడానికి గాను ఇది కృషి చేస్తుంది ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ రంగంలో అదేవిధంగా శక్తి రంగంలో ఐసిటి రంగంలో గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి గాను ఉద్దేశించినటువంటి ఆవిష్కరణలుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది వీటి ఆవిష్కరణతో వీటితో పాటుగా మరిన్ని ఆవిష్కరణలు కనుక జోడించినట్లయితే ఆయా రంగాలనేవి గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంది వీటినే మనం ఇక్కడ వాల్యూ ఎడిషన్కి సంబంధించినటువంటి అంశాలుగా కూడా మనం పేర్కొనవచ్చు అంటే ఉన్నటువంటి సాంకేతికతలకు అదనపు అంశాలను జోడించేటటువంటి ఒక విధానంగా మనకి ఇక్కడ వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి భవిష్యత్తులో చాలా తక్కువ కాలంలోనే సూక్ష్మ సాంకేతికత విషయంలో వాల్యూ ఎడిషన్కి సంబంధించినటువంటి అనేకమైన అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది సో ఇలా చూస్తే సూక్ష్మ సాంకేతిక రంగంలో అంతర్జాతీయ సహకారం అందుకోవడంలో భాగంగా జపాన్లోని ఫోటాన్ ఫ్యాక్టరీ జర్మనీలోని పెట్రా త్రీ వంటి సంస్థలతో పరస్పర అవగాహన ఒప్పందాలు ఎంఓయూస్ కుదుర్చుకోవడం జరిగింది దీని ద్వారా ఈ నానో టెక్నాలజీ రంగంలో వచ్చేటటువంటి ప్రయోజనాలను త్వరితగతిన భారతదేశ ప్రజలకు కావచ్చు ప్రపంచ ప్రజలకు కావచ్చు అందించేటటువంటి సదుద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ క్వశ్చన్కి సంబంధించి రెండు రకాల ఓరియంటేషన్స్ అండి భారతదేశంలో నానో టెక్నాలజీ పట్ల చేస్తున్న కృషిని వివరించండి అన్నా కూడా దాదాపుగా ఇవే అంశాలను మనం ప్రస్తావించాల్సి వస్తుంది నానో టెక్నాలజీతో జరుగుతున్న కృషి అంటే ఈ కృషి మొత్తం కూడా మనకు నానో టెక్నాలజీ మిషన్ తోటే పాసిబుల్ అయింది కాబట్టి ఆ ఓరియంటేషన్లో ఇక్కడ నానో టెక్నాలజీ పట్ల జరుగుతున్నటువంటి కృషిని చేసేటటువంటి క్రమంలో మొదటగా చెప్పాల్సింది నానో టెక్నాలజీ మిషన్కి సంబంధించి చెప్తాం సో దీంట్లో భాగంగా లక్ష్యాలు అదేవిధంగా సాధించినటువంటి ప్రగతి వీటితో పాటుగా కృషి చేస్తున్నటువంటి సంస్థలు మరియు వాటి యొక్క ఆవిష్కరణలకు సంబంధించినటువంటి అంశాలను రాసేటటువంటి ప్రయత్నం చేస్తాం ఏ ఓరియంటేషన్లో వచ్చినా కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకంగా భావించి మనం పొందుపరచాల్సి ఉంటుంది సో ఇక్కడ నానో టెక్నాలజీ మిషన్ ఫస్ట్ ఫేజ్ వచ్చిన తర్వాత అది కొంత అద్భుతమైనటువంటి ప్రగతి సాధించినట్లుగా మనకు తెలుస్తోంది అదేవిధంగా ఇది చైనా మరియు అమెరికాల తర్వాత టాప్ త్రీ కంట్రీస్ లిస్టులో ఉన్నట్టుగా భారతదేశము టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్లో మనం తెలుసుకున్నాం కదా మరి అలాంటి సందర్భంలో గణనీయమైనటువంటి అభివృద్ధి వచ్చిన తర్వాత కూడా రెండవ దశ టెక్నాలజీ మిషన్ని ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది ఏది నానో టెక్నాలజీ రంగానికి అదేవిధంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు మరింత ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి దృష్ట్యా దీన్ని మరికొంతకాలం పొడిగించడమైనా చేయాలి లేకపోతే మొదట ఉన్నటువంటి టెక్నాలజీ మిషన్కి అదనంగా మరికొన్ని లక్ష్యాలను జోడించి రెండవ దశను మనం ఇక్కడ ప్రారంభించుకోవాల్సి వస్తుంది అయితే రెండవ దశకు సంబంధించినటువంటి సాంకేతిక పురోగతి అనేది మనకు పెద్దగా అందుబాటులో లేదు కాబట్టి దీనికి సంబంధించి ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది దానికి సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం ఏమిటనే ఓరియంటేషన్లో క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోవడం అనేది జరిగింది దానికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ప్రపంచంలో సాంకేతికతలో అగ్రగామి దేశాలైనటువంటి అమెరికా జపాన్ ఫ్రాన్స్ మరియు చైనాలతో పోలిస్తే భారతదేశము సూక్ష్మ సాంకేతికత అభివృద్ధికి వెచ్చిస్తున్నటువంటి వ్యయం చాలా తక్కువ అత్యంత సర్వసాధారణమైనటువంటి అంశంగా దీన్ని మనం ఇక్కడ చూస్తాం దీంట్లో ప్రధాన కారణంగా చూస్తే క్రితం వీడియోలలో మనం ఒక అంశాన్ని చెప్పుకున్నాం ప్రముఖంగా జీఈఆర్డికి సంబంధించి గ్రాస్ ఎక్స్పెండిచర్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ ఇక్కడ సారీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్రాస్ ఎక్స్పెండిచర్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి అంటే పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలలో వెచ్చిస్తున్నటువంటి స్థూల వ్యయానికి సంబంధించినటువంటి ఒక టెర్మినాలజీగా దీన్ని మనం ఇక్కడ చూస్తాం భారత్లో ప్రస్తుతం ఇది సున్నా పాయింట్ ఎనిమిది శాతంగానో ఏమో ఉన్నట్లుగా మనకు గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి భవిష్యత్తులో దీన్ని ప్రైవేట్ రంగం యొక్క తోడ్పాటుతో కనీసంలో కనీసం రెండు శాతానికి పెంచాలని టూ థౌజండ్ థర్టీన్ ఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ మనకు నిర్దేశించినట్టుగా గత ప్రశ్నలలో చూసుకుంటూ ఉన్నాం మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ వెచ్చిస్తున్నటువంటి వ్యయమంతా సాధారణంగా ప్రభుత్వ వ్యయంగానే కనిపిస్తుంది ఈ క్రమంలో ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యం తక్కువగా ఉన్నట్లుగా మనకు గుర్తించాము దీనికి సంబంధించి చూస్తే ఎకనామిక్ సర్వే కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేయడం జరిగింది భారతదేశంలో పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వం వెచ్చిస్తున్నటువంటి వ్యయమే చాలా ఎక్కువగా ఉంది ప్రైవేట్ రంగం యొక్క వాటా తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ జీఈఆర్డీని పెంచాలి అంటే ప్రభుత్వ వ్యయాన్ని కాకుండా ప్రైవేట్ రంగం యొక్క తోడ్పాటుని వాటి నుంచి వచ్చేటటువంటి నిధులను కనుక మనం మళ్లించుకోగలిగితే తద్వారా ఆ వ్యయాన్ని గనక టూ పర్సెంట్ వరకు మనం పెంచుకోగలిగితే అపారమైనటువంటి ఉపాధి అవకాశాలు కావచ్చు సాంకేతిక పురోగతి కావచ్చు ఏర్పడేందుకు అవకాశం ఉందని ప్రముఖంగా ప్రస్తావించడం అనేది జరిగింది కాబట్టి దీనికి సంబంధించి చూస్తే మనము దీన్నే ప్రస్తావించుకున్నాము సూక్ష్మ సాంకేతికత అభివృద్ధికి వెచ్చిస్తున్నటువంటి వ్యయం చాలా తక్కువ నాట్ ఓన్లీ ఫర్ సూక్ష్మ సాంకేతికత మిగతా ఆస్పెక్ట్స్లో కూడా మనకు వ్యయం అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో కారణాలకు సంబంధించి దీన్నే ప్రముఖంగా ప్రస్తావించుకున్నాం రెండు వేల పన్నెండు వరకు అందినటువంటి గణాంకాల ప్రకారము అమెరికా మూడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు సూక్ష్మ సాంకేతికత మీద వెచ్చించడం జరిగింది యూరోపియన్ యూనియన్ గమనిస్తే వన్ పాయింట్ బిలియన్ డాలర్లు వెచ్చించడం జరిగింది జపాన్కి సంబంధించి చూస్తే ఏడు వందల యాభై మిలియన్ డాలర్లు అనేవి ఇక్కడ సూక్ష్మ సాంకేతికత అభివృద్ధికి వెచ్చించడం అనేది జరిగింది మరి ఇక్కడ మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎక్కువ మొత్తంలో వెచ్చిస్తున్నటువంటి దృష్ట్యా భారతదేశం సైతము తన యొక్క వ్యయాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సూక్ష్మ సాంకేతికత అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా చూస్తే భారతదేశం నుండి పదహారు పరిశోధనా పత్రాలు మాత్రమే రెండు వేల పదకొండు సంవత్సరంలో ప్రచురణకు నోచుకోవడం జరిగింది ఇది మొత్తంగా చూస్తే కేవలం ఒక శాతంగా మాత్రమే మనకిక్కడ కనిపిస్తూ ఉంది మరి సంబంధిత పరిశోధన పత్రాలు అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నటువంటి దృష్ట్యా మరెన్నో విస్తృతమైనటువంటి పరిశోధనలు జరగాల్సినటువంటి ఆవశ్యకతను ఇది వివరిస్తుంది దీనికి ప్రభుత్వం చేయాల్సినటువంటి అంశం ఏంటంటే మౌలిక వసతుల కల్పన కావచ్చు అదేవిధంగా ప్రయోగశాలల ఏర్పాటు కావచ్చు మరియు మానవ వనరులు నిపుణులు కలిగినటువంటి మానవ వనరులను సంబంధిత విభాగాల వర వద్ద గనక అందుబాటులో ఉంచినట్లయితే వారి ఆధారంగా మిగతా విద్యార్థులు ప్రేరణ పొంది సదరు అంశాల పట్ల వారు కూడా ఆసక్తిని కనపరిచేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి ఈ రకమైనటువంటి అంశాలు చూస్తాం అదేవిధంగా అమెరికా పేటెంట్ కార్యాలయానికి భారతదేశం నుండి అందినటువంటి అప్లికేషన్లు మొత్తం అందిన అప్లికేషన్లలో కేవలం సున్నా పాయింట్ రెండు శాతం మాత్రమే మరి ఈ రంగం పట్ల భారతీయ యువతలో ఉన్నటువంటి అనాసక్తిని కావచ్చు లేదా అవగాహన లేనటువంటి అంశాలను కావచ్చు ఇది తేటతల్యం చేస్తున్నటువంటి అంశంగా చూస్తాం అదేవిధంగా చూస్తే ప్రతి సంవత్సరం నానో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రధానం చేస్తున్నటువంటి పిహెచ్డి పట్టాలు కేవలం నూట యాభై మాత్రమే ఇది మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యము సంవత్సరానికి పదివేల పట్టాలు మరి వాటితో పోలిస్తే చాలా చాలా వెనుకబడి ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి ఈ కారణాల రీత్యా భారతదేశము ఆల్రెడీ కొన్ని ఘనతలు సాధించే టాప్ త్రీ దేశాల లిస్టులో ఉన్నా కూడా మరెంతో సాధించాల్సినటువంటి అంశాలను ఇక్కడ ఉన్నటువంటి వివరాలు మనకు వివరిస్తూ ఉన్నాయి మరి అలాంటి సందర్భంలో భారతదేశంలో మరొక దశ సూక్ష్మ సాంకేతిక మిషన్ని ప్రారంభించాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది అదేవిధంగా చూస్తే నానో టెక్నాలజీ రంగంలో భారతదేశం నుండి ప్రాధాన్యత వహిస్తున్నటువంటి సంస్థల్లో ప్రైవేట్ రంగం యొక్క వాటా చాలా తక్కువ మరి ఈ రంగంలో వారు గనక పరిశోధనలు చేయాలి అంటే తిరిగి అధిక మొత్తంలో వెచ్చించాల్సి వస్తుంది అదేవిధంగా సంబంధిత విభాగాలన్నింటినీ కూడా మళ్ళీ మొదటి నుండి ప్రారంభించాల్సి వస్తుంది మరి ఇది అంతా కూడా కాలయాపనతో కూడుకున్నది కావడం అదేవిధంగా అధిక మొత్తంలో నిధులను వెచ్చించాల్సి రావడం అనేటటువంటి ప్రధాన కారణాలుగా చెప్తాయి మరి ఇలాంటి పరిస్థితులలో అన్ని సంస్థలు కూడా మళ్ళీ తొలినాళ్ళ నుంచి మొదలుపెట్టేటటువంటి క్రమాన్ని కాకుండా ఒకదానితో మరొకటి టైఅప్ అయ్యి సంబంధిత అంశాలను విస్తృతంగా పంచుకోవడం వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయి అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది అదేవిధంగా సూక్ష్మ సాంకేతిక రంగంలో విస్తృతమైనటువంటి ఉపాధి అవకాశాలు దేశంలో కల్పించబడకపోవడంతో నేటికి భారతీయ యువత ఈ రంగం పట్ల ఆసక్తిని ప్రదర్శించడం లేదు అంటే సాంకేతికతను ప్రోత్సహించేటటువంటి అదేవిధంగా వినియోగించేటటువంటి సంస్థలు నేటికి పెద్ద మొత్తంలో లేని కారణము మనకి ఇక్కడ కనిపిస్తుంది తద్వారా వాటి యొక్క కార్యక్రమాలు ప్రజలలోకి పోవడం లేదు ఫలితంగా ప్రజలు వాటి పట్ల నిరాసక్తతను కలిగి ఉన్నటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం ఇక్కడ నిరాసక్త కావచ్చు లేదా అందుబాటులో లేకపోవడం వల్ల ఆసక్తి లేకపోవడం అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు విస్తృతంగా ప్రజల్లోకి ఒక అంశం పోయినప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి అవగాహన అనేది వారిలో పెంపొందుతుంది మరి అలాంటి కార్యక్రమాలను తొలినాళ్ళలో టెక్నాలజీ మిషన్స్ ఆవిర్భవించిన నాళ్ళలో ఏ విధంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టామో ఇప్పుడు కూడా మనం అదే విధమైనటువంటి ప్రచార కార్యక్రమాలను చేపట్టాల్సి వస్తుంది అదేవిధంగా యువతకు కూడా ఈ రంగంలో ఉన్నటువంటి అపారమైనటువంటి అవకాశాలను వివరిస్తూ వారికి జీవనం పట్ల ఒక ధైర్యాన్ని స్ఫూర్తిని కనుక కలిగించినట్లయితే ఎక్కువ మంది యువత ఈ రంగం పట్ల ఆసక్తితో ఇష్టంతో ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంది ఎక్కడైతే ఆసక్తి మరియు ఇష్టం అనేది ఉంటుందో మన యొక్క పనితీరుతో ఆధారంగా చేసుకొని ఆ రంగము ఎదిగేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా ఎదిగేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వాలన్నీ కూడా ఈ రంగం పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి ఉపాధి అవకాశాలన్నింటినీ కూడా యువతకు వివరించినప్పుడు మాత్రమే వారికి ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది లేకపోతే మళ్ళీ మనం సూక్ష్మ సాంకేతికత రంగంలో కూడా వెనుకబాటుతనానికి గురయ్యేందుకు అవకాశం ఉంది ముఖ్యంగా చూస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ పట్ల అధికమైనటువంటి ఆసక్తిని ప్రదర్శిస్తూ ఆ సాంకేతికతను వినియోగించుకోవడంలో పోటీ పడుతూ ఉండగా భారతదేశం నేటికి కూడా ఈ రంగంలో కొంత వెనుకబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ఇది మరొక అద్భుతమైనటువంటి సాంకేతిక విప్లవంగా పరిగణించేటటువంటి క్రమంలో సూక్ష్మ సాంకేతికత విషయంలో కావచ్చు అదేవిధంగా ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతల విషయంలో కావచ్చు ఇటువంటి వెనుకబాటుతనం అనేది ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క స్థానాన్ని వెనుకబాటుతనానికి గురి చేయడం మాత్రమే కాదు వాటి యొక్క నియంతృత్వ ధోరణికి సైతం మనం బలి కావాల్సినటువంటి పరిస్థితి మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం జాగరూకతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ఇక్కడ ఇది ఒక ముగింపుకు సంబంధించినటువంటి అంశంగా చూడవచ్చు పై లోటుపాట్లను సవరించడానికి రెండవ దశ సూక్ష్మ సాంకేతిక మిషన్ ప్రయత్నం చేస్తుంది అంటే జర్నల్ల యొక్క వాటాను పెంచడము ప్రపంచ స్థాయి జర్నల్ల వాటాను పెంచడము అదేవిధంగా పరిశోధనా పత్రాల సంఖ్యను పెంచడము అదేవిధంగా పేటెంట్లకు సంబంధించినటువంటి దరఖాస్తులను పెంచడము అంటే ఇక్కడ నథింగ్ బట్ వస్తువుల యొక్క నూతన సాంకేతికత విధానాల ద్వారా ఉత్పత్తి చేసేటటువంటి ఆవిష్కరణలను ఎక్కువ చేయడం అనేటటువంటిది ఇక్కడ మనకు కావాల్సినటువంటి అంశము ప్రధానంగా సూక్ష్మ సాంకేతికత రెండవ దశలో ఇది ఎక్కువగా వీటి పట్ల కాన్సన్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా చూస్తే రెండు వేల ఏడు నుంచి పన్నెండు మధ్య అమలు చేసినటువంటి మొదటి దశ సూక్ష్మ సాంకేతికత మిషన్ రెండు వేల పదిహేడు వరకు పొడిగించి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు మధ్యకాలంలో రెండవ నానో రెండవ దశ నానో టెక్నాలజీ మిషన్గా అమలు చేయడం అనేది జరుగుతుంది ఇంత క్రితమే చెప్పుకున్నాం ప్రాధాన్యత గనక అధికంగా ఉన్నా లేదా సాధించాల్సినటువంటి లక్ష్యాలు గనక అధికంగా ఉన్నా కూడా ఆ మిషన్ యొక్క కాలపరిధిని మరింత పెంచి అవసరమైతే రెండవ దశకి దాన్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సూపర్ కంప్యూటింగ్ మిషన్ కూడా మనము మూడు దశలలో చేపట్టుకోవడం జరిగింది అదేవిధంగా సోలార్ మిషన్కి సంబంధించి కూడా చూస్తే మనం అక్కడ మూడు దశలలో పెంచుకోవడం జరిగింది దీనికి కాలయుతంగా కాలక్రమయుతంగా అభివృద్ధి చేసేటటువంటి అవకాశాన్ని మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అదేవిధంగా ఒకటేసారి గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించాలంటే అధిక మొత్తంలో నిధులను వెచ్చించాల్సి రావచ్చు తద్వారా మిగిలిన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు నిధులు లభ్యమయ్యేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వాలు కూడా కొంత వ్యూహాత్మక ధోరణిలో స్వల్పకాలిక లక్ష్యాలు కావచ్చు స్వల్ప స్థాయిలో లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అచీవ్ చేసిన తర్వాత రెండవ దశలో మరింత విస్తృతమైనటువంటి లక్ష్యాలను నిర్దేశించుకొని పయనించేటటువంటి క్రమం మనకి ఇక్కడ కనిపిస్తుంది భారతదేశంలో నానో టెక్నాలజీ మిషన్ రెండు దఫాలుగా వచ్చినా కూడా అంచెలంచెలుగా కాలక్రమంగా దానిని అభివృద్ధి చెందించాలనేటటువంటి ఉద్దేశం మనకి ఇక్కడ దేశవ్యాప్తంగా కనిపిస్తుంది రెండు దశల టెక్నాలజీ మిషన్కి సంబంధించి దీని ప్రకారం చూస్తే భారతదేశము రెండు వేల పదిహేడు వరకు రెండవ దశ మిషన్ని చూసినటువంటి పరిస్థితులలో వచ్చినటువంటి ఆవిష్కరణలు కావచ్చు పద్ధతులు కావచ్చు దేశ ప్రజల యొక్క విశాల ప్రయోజనాలకు ఉపయోగపడతాయని ఆ ఆశిద్దాం అదేవిధంగా ఇక్కడ స్పేస్ టెక్నాలజీతో గమనించినా కూడా ఈ నానో టెక్నాలజీ యొక్క అనువర్తనాలను కనుక స్పేస్ టెక్నాలజీకి అందిస్తే తక్కువ బరువైనటువంటి ఉపగ్రహాలను అదేవిధంగా ఇంత క్రితం ఉన్నటువంటి పేలోడ్స్ అంటే ఉపగ్రహాలలో వాడేటటువంటి పేలోడ్స్ యొక్క పరిమాణాన్ని కూడా మనం గణనీయంగా గనక తగ్గించగలిగితే ఉపగ్రహాల యొక్క బరువు అనేది అమాంతం తగ్గుతూ ఉంది తద్వారా ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకల మీద ఉండేటటువంటి బర్డెన్ కూడా తగ్గేందుకు అవకాశం ఉంది కాబట్టి ఇలా సాధ్యమైనటువంటి అన్ని రంగాలను నానో టెక్నాలజీ ఆధారిత సాంకేతికతతో అనుసంధానించినప్పుడు ప్రయోజనాలు అనేవి గరిష్టంగా ఉంటాయి కాబట్టి తద్వారా ఇక్కడ తక్కువ శక్తితోటే సమర్థవంతంగా పనిచేసేటటువంటి పేలోడ్లను తయారు చేసేటటువంటి వీలుంది అదేవిధంగా ఉపగ్రహాలలో సైతం మరిన్ని అదనపు పేలోడ్లను అమర్చడం ద్వారా మరిన్ని విస్తృత ప్రయోజనాలను ఒకే ఉపగ్రహం ద్వారా అందుకునేటటువంటి వీలుంది భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక అంశం నుండి బహుళ ప్రయోజనాలను ఆశించేటటువంటి ధోరణి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకు స్పేస్ టెక్నాలజీలు కూడా ఆ విషయాలన్నీ తేట అవుతాయి ఆ సంబంధించినటువంటి అంశాలు నేర్చుకునేటటువంటి క్రమంలో ఇలా నానో టెక్నాలజీ అనేది నానో టెక్నాలజీ అనేది అన్ని రంగాలను విశేషంగా ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితులలో దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత అనేది మనం గమనించదగింది మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు